ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడు ఉండకు. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టే ఉండటం మొదలుపెట్టు, అప్పుడే అన్నీ రావడం మొదలు పెడతాయి. విజేతాల వద్ద ఎప్పుడూ రెండు ఆయుధాలు ఉంటాయి. ఒకటి, సమస్యలు పరిష్కరించుకోవడానికి చిరునవ్వు. రెండు, సమస్యలు రాకుండా ఉండడానికి మౌనం. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మంచితనం మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుండి ఏమీ ఆశించకూడదు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. దురాశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి మింగేస్తుంది కదా. తహతుకి మించిన కోరికలు మనల్ని మనిషిలా బ్రతకనివ్వవు. ఈ కాలం మనుషుల సంస్కారం కష్టపడే వారిని ఇంకా కష్టపెట్టడం, బాధల్లో ఉన్నవారిని సూటి పోటీ మాటలతో ఇంకా వారి మనసును బాధ పెట్టడం. జీవితంలో నేను చెప్పే ఈ మాట బాగా గుర్తుపెట్టుకోనేస్తామా? స్వార్థంతో బ్రతికే వారు మాత్రమే ఈ సమాజంలో ఎదుగుతున్నారు, బాగుపడుతున్నారు. మంచితనానికి పోయి ఎంతోమంది ఈ రోజుల్లో కాలగర్వంలో కలిసిపోయారు. మనసుకి ఆశ ఎక్కువ, దేన్నైనా కావాలంటుంది. కాలానికి అనుభవం ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. చదువు మనకు సంతకం నేర్పిస్తే టెక్నాలజీ మనకు వేలిముద్ర నేర్పించింది. గతం ఎప్పుడూ నీకు గురువై పాఠాలు నేర్పిస్తుంది, వర్తమానం ఎప్పుడు నిన్ను విద్యార్థిని చేసి సిద్ధం కమ్మంటుంది, భవిష్యత్తు అనుక్షణం నిన్ను భయపెడుతుంది. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయటం కంటే ఒక నిజం చెప్పి క్షమించు అని అడగడం చాలా ఉత్తమం. చీకటి తానే గొప్ప అనుకుంటుంది, అయితే దీపం తన అహాన్ని తలకిందులు చేస్తుంది. అడవిలో పులిని నమ్మవచ్చు, నీటిలో ఉండే మొసలిని నమ్మవచ్చు, కానీ నమ్మిస్తూ నటించే మనుషులను మాత్రం అసలు నమ్మకూడదు. డబ్బు ఎక్కువగా సంపాదించాలంటే డబ్బు మీద దృష్టి పెట్టకు, చేసే పని మీద దృష్టి పెట్టు. పనిలో నైపుణ్యాలు నేర్చుకో, డబ్బు దానంతా అదే వస్తుంది. జీవితంలో మనం నడిచి వచ్చిన దారిని, ఎక్కి వచ్చిన మెట్లని ఎప్పటికీ మరవకూడదు. అలా మరిచావంటే నీ ఆనవాళ్ళు నీ చేతితోనే తుడిచినట్లవుతుంది. జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి, నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే పుట్టాలి. మనిషి మనశ్శాంతిని సర్వనాశనం చేసే ఏకైక ముప్పు అప్పు. ఈ రోజుల్లో ఉన్నోడి పరుగు దాస్తారు, లేనోడి పరుగు తీస్తారు 10 మందిలో. జీవితం విలువ బతికితే తెలుస్తుంది, ఒకరి మీద ఆధారపడితే కాదు. కలం పట్టిన ప్రతివాడు అబ్దుల్ కలాం కాలేడు, కష్టపడే ప్రతివాడు అంబానీ కాలేడు. అయినా ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఏ స్టేజ్లో పెట్టాలో మనల్ని సృష్టించిన దేవుడికి బాగా తెలుసు. మన పని కష్టపడడం మాత్రమే. రైలు ఒడిలో కొందరిని మర్చిపోతాం, కొందరి నీడలో మనం ఉండి వాళ్ళ ప్రేమకు కాలాన్ని మర్చిపోతాం. త్యాగం యుగాన్ని కూడా మర్పిస్తుంది. అన్నీ మీ మంచికే అని చెప్తూ మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉండే వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఒక్కసారి ఊహించుకోండి.